నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పినని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం रिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओम् गणानाम् त्वा गणपतिम् भवामहे कविम् कवीणान्वमस्रवस्तवम् జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతి సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజభిర్వాజనీవతేనామీత్రియవతు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వతే నమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలకి సింహరాశి రాశి ఫలితములు నవగ్రహాలు కూడా ఈ యొక్క పన్నెండు రాశుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాయి సంచారం చేస్తున్నప్పుడు వాటి యొక్క ఫలితాలని ఈ చెప్పుకోబోయేటువంటి రాశిలో మీద ఎంత ప్రభావం ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పినని మనం తెలుసుకోవటం రాశి ఫలితముల యొక్క కార్యక్రమం చాలా కోణాలతోటి ఈ యొక్క శాస్త్రాన్ని మనం అనలైజ్ చేసి చెప్తూ ఉండాలి కేవలము ఏదో ఒక 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 రూట్లో వెళ్ళి అది బాగుందో బాగాలేదో అనేటువంటి ఇక్కడ చెప్పేటువంటి పద్ధతిగా కాకుండా అనేక కోణాల్లో ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంటుంది లేదా సేల్స్ ట్యాక్స్ యాక్ట్ ఉంటుంది ఆ బేర్ యాక్ట్ కంటే రూల్స్ ఉంటాయి దానికి కింద ఆ రూల్స్ను కూడా యాక్ట్కి అప్లై చేసుకుంటూ ఉండాలి మనం అప్లై చేసుకుని అప్పుడు కరెక్ట్ అయినటువంటి ఆ ఫలితాలను మనం చెప్పగలుగుతూ ఉంటాం అందుకని ఏదైనా వాళ్ళు ఫలాన్ని సెక్షన్ నెంబర్ సో అని చెప్పిన రూల్ సోన్ సో అని చెప్పనని జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు దాన్ని దాన్నే సేమ్ థింగ్ని ఇక్కడ కూడా మనం అప్లై చేసుకుంటాం అంటే ఒక చోట ఈ వేరుగా ఈ విధంగా ఒక విధంగా చెప్తారు దీన్నే మళ్ళా ఇంకో చోట ఇది కలిగినట్లయితే ఇది వర్తించదు అని కూడా చెప్తారు కాబట్టి ఆ వర్తించదు దాన్ని ఎంతలా గ్రంథంలో ఆ శ్లోకాల్లో నుంచి మనం తీసుకుని ఇక్కడ పెట్టుకుని నాయన ఇది ఉన్నప్పటికీ కూడా అది అక్కడ చెప్పారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అనేటువంటిది మనం చెప్పగలిగి ఉండాలి అది ఆ యొక్క గురువుగారి యొక్క కృప తరస్త ఈ ఎనల ఎనాలసిస్ చేసి చెప్పేటువంటి వారికి కూడా కొంత వాక్శుద్ధి కలిగించుకోవాలి అది ఎలా కలుగుతుందంటే వాళ్ళ జీవితం కూడా ఒక ఒక చక్కటి ప్రిన్సిపల్స్ తోటి జీవితాన్ని గడిపితే చెప్పేటువంటి వాళ్ళకు కూడా వాక్శుద్ధి ఏర్పడుతుంది అని శాస్త్రంలోనే ఉన్నది అంతే చెప్పేటువంటి వాళ్ళు కూడా కొంత దైవ బలాన్ని వారిని ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా దైవ బలాన్ని పొంది ఆ శక్తితోటి ఈరోజు ఈ ఈ రాశి బలాలు కనుక చెప్తూ ఉండేటట్లయితే తప్పకుండా అవతల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఒకవేళ అది అననుకూలమైనటువంటి యొక్క కాలమైనప్పటికీ కూడా ఈ చెప్పేటువంటి వాళ్ళ యొక్క వాక్శుద్ధి మూలంగా అవతల వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా పెద్దలు గురువుగారు చెప్తూ ఉంటారు మనకి కనుక చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళలో కూడా ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థానం ఉంది అని చెప్పి నేను మనం చేసుకుంటూ ఉన్నాను ఆ విధంగానే మా గురువులు చెప్పారు ఆ పద్ధతిలోనే నేను ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ ఈ తడవ ఈ రా ఈ యొక్క నెలలో రాశి ఫలితాలు చెప్పేటప్పుడు నాకు ఒక విధమైనటువంటి ఒక అభిప్రాయం కలిగింది ఇంకొక కోణం ఉన్నది ఆ కోణంలో పరి కూడా ఒక మాట పరిశీలన చేసి చెప్దాము అని చెప్పి నన్ను అనిపించింది అసలు ఇప్పటికే మన యొక్క వీడియోస్ నిడివి ఎక్కువ ఉంటుందండి అని చెప్పినని ఒక అపప్రద ఉన్నది మనకి చాలామంది దాన్ని సంతోషిస్తూ ఉన్నారు కొంతమంది కొద్దిగా తగ్గించండి అని కూడా అంటూ ఉన్నారు అయినా యాభై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి చెప్తూ ఉంటాను కాబట్టి ఆ ఫ్లో కొంత మన నిడివి ఆ వీడియోస్ కొద్దిగా ఎక్కువ వస్తాయి మిగతా వాళ్ళ మీద అయినప్పటికీ కూడా ఇంకొక రెండు నిమిషాలు పెరిగినప్పటికీ కూడా ఇంకొక కోణాన్ని కూడా ఆవిష్కరిద్దాము అని చెప్పనని నేను అనుకున్నాను అది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నక ఆ రాశిలోనే ఉండేటువంటి ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకొద్ది ముందుకెళ్ళి చెప్పుకుంటున్నాం ఆ నక్షత్రంలో సంచారం చేస్తే ఆ నక్షత్రం ఇప్పుడు సింహరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాల మీద ఆ నక్షత్రం ఈ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తే ఇంకొద్ద వివరణ మనకి బాగా ఉంటుంది అయితే అన్ని గ్రహాలకి నవగ్రహాలకి కూడా ఇట్టా నక్షత్రాలు చెప్పి ఇవి చెప్పాలంటే గంటలు గంటలు టైం అయిపోతుంది అంతవరకు మనం వెడలేం కాబట్టి సమయ పాలన కూడా ముఖ్యం కాబట్టి ఇదిగో ఈ ఒక పెద్ద పెద్ద గ్రహాలు అంటే గురుగ్రహం శనిగ్రహం వీ వీళ్ళ ఈ రెండు గ్రహాలు కూడా ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నాయో తీసుకుని ఆ నక్షత్రం యొక్క ప్రభావం ఇదిగో ఈ రాశిలో మనం చెప్పుకోబోయేటువంటి రాశిలో ఉండే నక్షత్రాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పుకొని అది అనుకూలమా అననుకూలమా అను అయితే ఏం చేసుకోవాలి అనేటువంటి దాన్ని కూడా ఒక ప్రయోగంగా మనం ఆ కోణాన్ని కూడా దీంట్లో జొప్పించి చెప్పబోతున్నా అని చెప్పిన మీకు నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు గురువు గారి యొక్క విశేషం చెప్పుకుందాం గురుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారండి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మకర అసలు ఈ గురువుగారు ఎవరు సింహరాశికి ఐదు ఎనిమిది వాడు ఐదు అంటే సంతాన స్థానం ఎనిమిది అంటే మామూలు ఆరోగ్యస్థానం కష్టనష్టాలు ఆరోగ్యస్థానం అన్నమాటది కాబట్టి ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు సింహరాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు మనకు అర్థమైపోయింది కాబట్టి సింహరాశి వారికి గురువుగారి యొక్క అనుకూలత అద్భుతంగా ఉంది చాలా యోగదాయకమైనటువంటి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం మంచి ఫలితాన్ని పొంది పొందుతున్నారు సింహరాశి వారు అయితే గురువు మకర రాశిలో ఎన్ని విశేషాలు చెప్తున్నారు మన నీచిపడ్డాడు కదండి ఏ విధంగా ఇస్తాడు అని చెప్పి నన్ను అనుకోవచ్చు అయితే అక్కడ శని గ్రహంతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు శనికి అది స్వక్షేత్రమైంది కనుక అది స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శని దేవుడితోటి గురువుగారు కలిసి సంచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి భంగం జరిగి రాజయోగం పట్టింది ఆ రాజయోగం సింహరాశి వారికి పట్టిందని అర్థం గురువుగారు ఎప్పటికీ రాజయోగమే కాకపోతే ఆయనకి భంగం ఏమిటి అంటే ఈ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని అర్థం అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది దీట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్ష ఆయన గురువుగారు గురువు గారు శనితోటి పూడుకొని సంచారం చేస్తున్నాడు వీటన్నింటికంటే కూడా ఇంకొక ముఖ్యమైన పాయింట్ అవుతుంది అదేంటంటే గురువు సింహరాశికి ఎనిమిదో స్థానం వాడు ఎనిమిదో స్థానం వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు స్వక్షేత్రంలో వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కానీ లేదా ఆరు వాడు ఎనిమిది ఎనిమిది వాడు పన్నెండు పన్నెండు వాడు ఎనిమిది ఇట్ట ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండటం కానీ కనుక జరిగితే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగ ఫలితములు లభిస్తాయి అని చెప్పిన శాస్త్రం కనుక ఇప్పుడు ఇక్కడ ఎనిమిది వాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు పొందుతారు గురువుగారి దగ్గర నుంచి ఇక నీచి అనేటువంటి సమస్య లేదు అక్కడ రాజయోగం పట్టింది అని మరొక్కుమారు మనం చేస్తూ ఉన్నాం మీకు ఇది చాలా గొప్ప విశేషం కేవలం అక్కడ నీచిపడ్డాడండి ఏ ఏమి ఇచ్చేది ఏం లేదండి అనేటువంటి దానితోటి మనం ఆపటానికి వీలు లేదు ఈ అనాలిసిస్ మిగతా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావాలి వేరే చోట ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఒకళ్ళెళ్లలో ఒకళ్ళకి ఉండేటట్లయితే లేదా వాళ్ళెళ్లలో వాళ్లే ఉండేటట్లయితే అద్భుతమైనటువంటి ఒక రాజయోగ ఫలితములు మీకు లభిస్తాయి అని వేరే ఇంకో ఇంకొక ఇంకో ఆయన చెప్పాడు వందల పుటలో చెప్పాడు అనుకోండి ఇప్పుడు మనం చదివేది పదో పొటం అనుకోండి ఆరుంధ్ర పుటలో చెప్పినటువంటి దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనం చెప్పుకోగలిగితేనే సంపూర్ణమైనటువంటి ఫలితాలు మనం చెప్పగలిగిన వాళ్ళం అవుతామని మనం చేస్తున్నాం అది జ్ఞాపకానికి రావాలి చెప్పేటువంటి వాళ్ళకి అది గురు యొక్క కృప దైవ కృప ఉంటేనే కానీ రాదు ఇప్పుడు ఇప్పుడు నేను అన్నటువంటి విశేషాలు చెప్తున్నాను గురువు జనవరి ఏడో తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు శ్రవణ నక్షత్రం అంటే అంటే ఇప్పుడు ఏం చెప్పామంటే సింహరాశి వాళ్ళకి గురువు యొక్క ఫలితం ఓవరాల్గా ఆ రాశి మొత్తంలో ఉండే నక్షత్రాల కన్నటి కూడా బాగా యోగిస్తాడని చెప్పిన అన్నాం ఇంకా కొన్ని విశేషాలు చెప్తున్నాం ఈ సింహరాశిలో ఉంటే మఖానక్షత్రం మఖానక్షత్రం వారికి గురువు సంచారం చేసే శ్రవణ నక్షత్రం ఏమవుతుంది క్షేమతారాబలం అవుతుంది కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళకి చాలా బాగా ఉన్నది శ్రవణ నక్షత్రంలో సంచరించే గురుబలం అలాగే పొబ్బా నక్షత్రం వారికి మూడవ తారలో అవుతుంది రెండవ నమ్మకంలో మూడవ తార వచ్చింది కాబట్టి అంతగా అనుకూలమైనటువంటిది కాదు అంటే ఓవరాల్గా సింహరాశికి గురువుగారి యొక్క అనుకూలం ఉంది కాబట్టి బొబ్బా వారికి కూడా అనుకూలం ఉంది అంటే ఇప్పుడు మఖ పొబ్బా ఈ రెండు కంపేర్ చేసుకునేటట్లయితే నక్షత్రం వారికి తొంభై శాతం అనుకూలంగా ఉంటే పొబ్బా నక్షత్రం వారికి ఎనభై శాతం ఏం చెప్పుకోవాలి అంటే అనుకూలత అనుకూలత ఈ అనుకూలతలో కూడా శాతం ఎంత ఆ నక్షత్రానికి ఎంత ఈ నక్షత్రానికి ఎంత అనేది చెప్తున్నాం ఇప్పుడు తర్వాత ఉత్తర ఒకటో పాదం కూడా సింహరాశిలో ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి ఏమవుతుంది సంపత్లా బలంలో ఉన్నాడనమాట ఈ శ్రవణ నక్షత్రం వారు అలా ఉంటారు కాబట్టి ఇప్పుడు మఖా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి శ్రవణ నక్షత్ర సంచారం చేస్తున్నటువంటి గురువు గారి యొక్క కృప అపారంగా ఉన్నది కొబ్బ నక్షత్రం వారికి ఓవరాల్గా వాళ్ళకి గురు యొక్క సంచారం మంచి ప్రభావంలో ఉంటుంది కానీ మఖా ఉత్తర వాళ్ళ మీద కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పాలి శని సంచారం ఎలా ఉంది శని యొక్క సంచారం ఆరింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెల అంతా కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఇంకా కావాల్సిన ఏంటంటే గురువు గారు సువర్ణమూర్తిగా సంచారమే ఇప్పుడు ఈ శని కూడా సువర్ణమూర్తిగా సంచారమే చేస్తూ ఉన్నారు ఇంకా ఏం కావాలి సింహరాశి వారికి వీళ్ళిద్దరూ అట్టగా ఉన్నారు అంటే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అని అర్థం ఆరి ఆరో స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శనిదేవుడు ఆరో స్థానంలోనే సంచారం ఉన్నాడు అంటే ఆరో స్థానం వాడు ఆరో స్థానంలోనే సంచారం చేయడం గొప్ప విశేషం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు వాళ్ళకి వస్తాయన్నమాట అన్ని కార్యక కార్యక్రమాలు కూడా వారు నెరవేర్చుకోగలుగుతారు అంతే అంతఃశత్రువులు ఉండరు అంత శత్రువుల మీద ఒక పట్టు లభిస్తుంది అనమాట ఆరంటే శత్రువు ఋణ రోగంలో స్థానము అని చెప్పిన వాటి మీద వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క శని యొక్క ప్రభావం మూలంగా సింహరాశివారు తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం రాహు సంచారం ఇప్పుడు ఎక్కడుందండి రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మనం చెప్పుకునేది సింహరాశి కాబట్టి సింహరాశికి వృషభ రాశి అవుతుంది పదో రాశి అవుతుంది దశమస్థానం అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటిది అంతగా అనుకూలత ఉండదు అని చెప్పి మనం జనరల్గా శాస్త్రంలో మనం చెప్పుకుంటాం అయితే ఉచి స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహువు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది ఓవరాల్గా రాహు యొక్క సంచారం సింహరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతువు నాలుగింలు సంచారం చేస్తున్నాడు ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాం సింహరాశికి చెప్పుకుంటున్నాం సింహరాశికి అధిపతి ఎవరండి రవి ఆ యొక్క మీ ఈ రాశికి కేతు సంచారం చేసేటువంటి యొక్క రా ఆ రాశి ఏమిటి వృషిక రాశి రాశికి అధిపతి కుజుడు చెప్పుకునేటువంటి సింహరాశి సింహరాశికి అధిపతి రవి రవి కుదరిద్రు పరమిత్రులు కాబట్టి అన్ని విధాల కేతు యొక్క సంచారం కూడా తామ్రమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ కూడా శుభపరితాన్ని ఇస్తాడు అని చెప్పుకోవాలి శని ఒకటి నుండి ఇరవై వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో శని సంచారం ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాం ఒకటి నుంచి ఇరవై వరకు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే ఆ ఉత్తరాషాఢ నక్షత్రం ఈ యొక్క మకా పొబ్బ ఉత్తర వీరికి ఏ విధమైనటువంటి యొక్క తారాబలాన్ని ఇస్తాయో మనం బేరేజ్ వేసుకొని అది ఎంతవరకు బాగా యోగ్యతగా ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవాలి అట్లాగే ఇరవై ఒకటి నుండి శ్రవణ నక్షత్రంలో మళ్ళా సంచారం చేస్తారు శని శ్రవణ నక్షత్ర ఫలితాలు ఇప్పుడు మనం మకావారికి క్షేమత ఆరాబలంగా ఉంది బొబ్బా వారికి రెండవ నవలం కొద్దిగా తగ్గుతుంది ఉత్తరా నక్షత్రం వారికి సంపత్తు ఆరాబల ఉంది బాగా ఉంది కాబట్టి గురు శనుల యొక్క సంచారం ఈ నక్షత్రాలు మూడింటికి కూడా బాగా ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు రవి సంచారం ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా ఒకటి నుంచి పద్నాలుగు వరకు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి అది ఈ సింహరాశి వారికి ఐదు అవుతుంది మిత్రక్షేత్రం అవుతుంది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి పదిహేను తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ వచ్చిన అంటే మా ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి అనమాట మకర సంక్రాంతిలో ఉంటే అక్కడ నుంచి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి అక్కడే ఇక్కడ పంచగ్రహ కూటమి కూడా ఉంది వాటి యొక్క అన్నింటినీ కూడా చిన్న ఎపిసోడ్గా విడిగా చెప్పుకుందాం మనం వాటి ప్రభావం ఏమిటి ఈ జనవరి నెలలో వచ్చేటువంటి యొక్క సంచారముల్లో చాలా చిన్న వీడియో చేర్చుకుందాం అందుకంటే ఎక్కువ చెప్పుకోక్కర్లేదు అంటే ఈ పంచగ్రహ కూటం ఒకటి వస్తుంది చతు చతుర్గ్రహ కూటం ఒకటి వస్తుంది తర్వాత నా కాలసర్ప దోషాలు వస్తాయి ఈ జనవరి నెలలో అది ప్రతి రాశి ఫలంలోనూ చెప్పుకునేదానికంటే విడిగా ఒక చిన్న వీడియో మనం చెప్పుకుందాం రాశి ఫలాలు పన్నెండు చెప్పుకున్న తర్వాత ఆ వీడియో కూడా మీకు నేను చెప్తానని చెప్పినని సగనీయంగా మనం చేస్తూ ఉన్నాను పన్నెండు రాసులు ముందర చెప్పుకున్న తర్వాత అది కూడా చెప్దాం కుజుడు యొక్క సంచారం కుజు సంచారం కుజురాశులు ఎవరు ఈ యొక్క సింహరాశికి సింహరాశికి నాలుగు తొమ్మిది గ్రహాలు వాళ్ళు నాలుగు తొమ్మిది అంటే జనవరి నెల అంతా కూడా కుజుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క సంచారం సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయం కూడా అని చెప్పిన శాస్త్రం అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవటము లేకపోతే ఇల్లు కొనుక్కోవటానికి డబ్బులు మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇలాంటివి కూడా కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవాలి కొద్ది సంచారం మూలంగా అలాగే శుక్రుడు సంచారం శుక్రుడు ఎవరు సింహరాశి వారికి మూడు పది స్థానాలు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇరవై ఏడు వరకు కూడా శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తారు అది ఐదో స్థానంలో సంచారం సంతానాభివృద్ధి జరుగుతుంది పుత్రలాభం ఉంటుంది తప్పకుండాను సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి శుక్రగ్రహం సంచారం మూలంగా తర్వాత ఇరవై ఏడో తారీఖు నుంచి శుక్రుడు అంటే తెల్లవారు స మూడు ముప్పై నాలుగు నిమిషాలకి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అది ఆరింట మిత్రేత్రం ఎందుకంటే శని కదండీ అధిపతి శుక్రశనులు ఇద్దరు కూడా మిత్రులు కనుక ఓవరాల్గా ఈ నెలంతా జనవరి నెల అంతా కూడా శుక్రుడు శుక్రుడు ఆ యొక్క శుక్ర సంచారం సింహరాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు తర్వాత బుధగ్రహ సంచారం మూలంగా బుధుడు ఎవరు ఈ సింహరాశి వారికి రెండు పదకొండు లాభాధిపతి వాడు లాభాధిపతి ద్వితీయాధిపతి ఉన్నాయి నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు గోచార బుధుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తే అది అన్న అధికారిక మనలను పొందటం అందరి దగ్గర ఒక తలలో నాలుగులాగా ఉండటం అటువంటి పరిస్థితిని పొంది అంటే అందరి చేత గౌరవాలు పొందుతారు మంచి కార్యక్రమాలు చేపడతారు నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పింది శాస్త్రం అటువంటి బుధ సంచారం మీకు ఇప్పుడు నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఉన్నది ఇరవై ఐదు నుండి కుంభరాశిలో ప్రవేశిస్తారు అది ఏడవ స్థానంలోకి ప్రవేశం జరుగుతుంది అప్పుడు కొద్దిగా కాస్త ఈ కళత్రానికి అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వల్పమైనటువంటిది కానీ ఈ ఈ విశేషాలను కనుక్కుంటే జనరల్గా మనకి ఇప్పుడు గురువుగారు శని రాహుకేతు ఈ రవి ఈ సంచారాలను బట్టి విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులకి బాగా ఉన్నది అట్లాగే స్త్రీలకి కూడా శుక్ యొక్క సంచారం మూలంగా కళాకారులకి స్త్రీలకి మంచి యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకి పర్వాలేదు తర్వాత ఈ రవి అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులను మనం చెప్పుకుందాం మాసాధిపతులు ఒక్కొక్క మాసాధిపతి మఖా నక్షత్రంలో ఉండేటువంటి వారికి మాసాధిపతి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కుజుడు మాసాధిపతి పదిహేను నుంచి రాహు మాసాధిపతి కనుక మీరు కుజుడు కొద్ది కొద్ది కాస్త కాస్త ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని చెప్పనని కొడితే యూట్యూబ్లో వస్తాయి ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి మహానుభావులు చదివారు ఆ చదివిన దాన్ని మంచి వేద పండితులు చదివారు ఆ చదివిన దాన్ని మీరు వినండి ఆ పైన సాహిత్యం కూడా ఉంటుంది కాబట్టి అనటానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందండి పదిహేను తర్వాత నుంచి రాహు వస్తాడు రాహు కొద్దిగా కాస్త మొండివాడు ఆటంకవాది కాబట్టి దుర్గా స్తోత్రాలు ఏ స్తోత్రమైనా సరే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అంటే సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి సూర్యారాధన చేసుకోండి ఇది మకావారికి తర్వాత పుబ్బ నక్షత్రం వారికి బుధుడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు బుధుడు మాసాధిపతి పదిహేను తర్వాత నుంచి కేతు మాసాధిపతిగా ఉంటాడు వారు లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయండి కుంగం పూజ అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అట్లాగే సూర్యుడు ఆరాధన చేయండి తప్పకుండాను మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా గురువుగారు మాసాధిపతిగా ఉంటారు పదిహేను నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు కనుక వీరికి గారు బాగానే ఉంది సూర్య ఆరాధన చేసుకోవటం చాలా ఉత్తమం ఈ ఉత్తరా నక్షత్రం వారికి తర్వాత శని స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఇరవై ఒక్కసార్లు చదువుకోండి నీలాంధ్ర సమాభాసం ఉంది కదా నవగ్రహ స్తోత్రంలో అది చదువుకోండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి చాలు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఓ నమ అని ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది మాటలు మీ ఇష్టం ఇంకా ఎక్కువ చదివినా సంతోషమే ఎన్నైనా చదువుకోవచ్చు వీరికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది సోమ మంగళ బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి తర్వాత ఈ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి